ఓం నమో వెంకటేశాయ. ఆలయ దర్శనానికి స్వాగతం. పాదయాత్ర రెండవ రోజు మేము గుంతకల్ దాటి 10 కిలోమీటర్ల వరకు దాటి వచ్చేసాము. సో ఈరోజు మా నెక్స్ట్ స్టాప్ వచ్చి గుత్తి. గుత్తి దాటిన తర్వాత కొత్తకోట అని ఉంటుంది. శ్రీ సీతారామస్వామి దేవాలయంలో మా రెండవ రోజు నైట్ స్టే ఉంటుంది. ఇప్పటి వరకు అయితే నిన్న నుంచి ఇప్పటి వరకు ఒక 40-42 కిలోమీటర్స్ వరకు పాదయాత్ర చేశాము. ముఖ్యంగా నిన్న జరిగిన ఎక్స్పీరియన్స్ ఏమంటే, అంటే నిన్న మాకు పాదయాత్ర దేవంలో ఒక వెంకటేశ్వర స్వామివారి మహత్యాన్ని అంటే చూడగలిగాము. అది కొద్దిగా అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నాము. నిన్న మేము తెల్లారుజామున 5:30-5 o'clock ఆ టైంలో బయలుదేరాము. ఆ తర్వాత మా ఊరు నుంచి మెయిన్ రోడ్ అంటే స్టేట్ హైవే రావడానికైతే సుమారు ఒక 6 కిలోమీటర్స్ పొలాల్లో రావాలి. పొలాల రోడ్డు ఉంటుంది, అంటే బండి దారి అంటాము, ఈ ఎడ్ల బండి వెళ్ళే రోడ్డు. అలా వస్తున్నాము, కొంచెం చీకటిగా ఉంది కదా. అది కాక పంట పొలాలు పండించిన తర్వాత అంత కోత కోసిన తర్వాత రోడ్లన్నీ ఒక విచ్చే మనకు బండి మార్గం అంతా మూసుకుపోయి ఉంటుంది. అలా మనం వెళ్తున్నాము. వెళ్తున్నప్పుడు అకస్మాత్తుగా ఒక ఆయన వచ్చారు బైక్ పైన. ఎక్కడికి స్వామి అని మా ఫాదర్ గారిని అడిగితే వాళ్ళు చెప్పారు తిరుమల పాదయాత్ర వెళ్తున్నాము అని. వెంటనే బండి ఆపి హుండిలో వేయమని మా ఫాదర్ కాళ్ళకు నమస్కారం చేశారు. తర్వాత వెళ్ళిపోయారు. మళ్ళీ మేము అలా నడుచుకుంటూ కొద్దిగా మాకు డౌట్ వచ్చింది రూట్, ఇక్కడ రూట్ మిస్ అయిపోతున్నామా అని. సో మళ్ళీ ఆయన అంటే ఇంతకుముందు వచ్చి బండి పైన హుండిలో వేయమని డబ్బులు ఇచ్చారు కదా, మళ్ళీ ఆయనే తిరిగి వచ్చారు. అంటే ఒక 10-15 మినిట్స్ తర్వాత రిటర్న్ వచ్చారు. స్వామి ఇక్కడ రూట్ లేదు, మీరు నేను చెప్పిన రూట్ వెళ్ళండి అని. కరెక్ట్గా మాకు రూట్ మిస్ అవ్వకుండా కరెక్ట్ రూట్కు ఆయన వచ్చి మాకు గైడ్ చేసి వెళ్ళారు. ఒకవేళ మేము రూట్ మిస్ అయ్యింటే తప్పకుండా ఒక 10-15 కిలోమీటర్స్ మేము అటు ఇటు తిరిగేవాళ్ళం నిన్న. కాబట్టి వెంకటేశ్వర స్వామి ఆపదల మొక్కుల వాడ, అనాథరక్షక అని ఎంతోమంది భక్తుల విశ్వాసం, ఎంతోమంది భక్తులు నమ్ముతుంటారు. ఇది కూడా మాకు ఒక అద్భుతమైన అనుభవమే. తర్వాత నిన్న సాయంత్రం గుంతకల్ రీచ్ అయ్యాము. గుంతకల్లో వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళాము. వెళ్ళిన వెంటనే అది ఇంకా 8:30 ఆ టైంలో టెంపుల్ క్లోజ్ చేసే టైం స్టార్ట్, అది క్లోజింగ్ టైం. అది ఒకసారి ఆ లోపలికి వెళ్ళిన తర్వాత నాకు తెలిసి వెంకటేశ్వర స్వామి గుడి క్లోజ్ చేసినప్పుడు కొన్ని సేవలు చేస్తారు, అంటే ఉయ్యాల సేవ అలాంటివి ఏదో కొన్ని ఉంటాయి. ఆ సేవ అన్నీ నాకు మా తండ్రి గారి ఇద్దరికి వాళ్ళు ఇవ్వడం జరిగింది. తర్వాత వెంకటేశ్వర స్వామికి ప్రత్యేకంగా నైవేద్యం పెట్టిన ప్రసాదం ఇవ్వడం, తర్వాత ఆ స్వామివారు ఇచ్చిన ఆ స్వామివారి దగ్గర ఉన్న అరటి అంటే ప్రసాదం, అరటి పండు ఇలాంటి ప్రసాదం కూడా మాకు ఇచ్చారు. చాలా అంటే ఎక్స్ప్రెస్ చేయలేను కరెక్ట్గా మీకు అది ఆ జరిగిన సంఘటన. ప్రత్యక్షంగా వాటి చూసి కొద్దిగా షాక్లో ఉన్నాం నిన్న. మేము కూడా అనుకోలేదు అనమాట. సో మేము అనుకున్నాం ఇదంతా వెంకటేశ్వర స్వామి అనుగ్రహం అని. సరే అండి, ఇప్పుడు ప్రస్తుతానికైతే మేము నేషనల్ హైవే ఎంటర్ అయ్యాము స్టేట్ హైవే నుంచి. సో చూద్దాం ఈ రోజు వెంకటేశ్వర స్వామి మాకు ఎలాంటి అనుభవాలను ఇస్తారో చూడాలి. అండ్ ఇంకొక విషయం, పాదయాత్ర టైంలో ఖచ్చితంగా మనకు ప్రకృతి మనల్ని పరీక్షిస్తుంది అనడానికి ఉదాహరణ, అంటే ఒకసారి గాలి రూపంలో, వర్ష రూపంలో, ఎండ రూపంలో, సో ఇలా ప్రకృతి పరీక్షిస్తూ ఉంటుంది. అంటే మేము వెళ్ళగలమా, దర్శనం చేయగలమా, వీళ్ళు ఎంతవరకు రాగలరు అని పరీక్ష చేస్తూ ఉంటుంది, పరీక్ష జరుగుతుంటుంది. కాబట్టి